మాటల్లో పిల్లల గురించి చెప్పారు కాబట్టి సో కోవిడ్ సంబంధించి చిన్న పిల్లల్లో ఎక్కువగా లక్షణాలు కనిపించవు అని చెప్పి అనుకుంటున్నారు పెద్దవాళ్ళకి చాలా భయం ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి అని చెప్పి కానీ ఇప్పటిలో కోవిడ్ లక్షణాలు కూడా రోజు రోజుకి మారిపోతున్నాయి ఏ రకంగా లక్షణాలు వస్తాయి ఎలా వస్తాయి కూడా తెలియట్లేదు కాబట్టి కొత్తగా ఏవైనా చిన్న పిల్లల్లో ఏ రకమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉంది సో నేను ఐ మీన్ ఇంటర్నెట్ ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎంతమంది ఇంటర్నెట్ చదువుతున్నారు అనేది నాకు ఐ వాస్ సర్ప్రైజ్డ్ రెండు రోజుల క్రితం ఆయన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను బిఫోర్ దాట్ సిమ్టమ్స్ చెప్తాను సిమ్టమ్స్ ఎస్ పిల్లల్లో ఇనీషియల్గా ఏమనుకున్నారంటే అసలు జబ్బు ఇన్సిడెన్సే చాలా తక్కువ అనుకున్నారు కానీ తర్వాత జరిగిన స్టడీస్లో పెద్దవాళ్ళలో ఎంతమందికి వస్తుందో పిల్లల్లో కూడా అంతే మందికి వస్తుంది కానీ సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి అని బయటికి వచ్చేది అండ్ సిమ్టమ్స్ గురించి చెప్తున్నప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ఐ ఫర్గెట్ ఈస్ సిమ్టమాటిక్ పీపుల్ వైరల్ లోడ్ అండ్ ఎబిలిటీ టు స్ప్రెడ్ ఎక్కువగా ఉంది అని రీసెంట్గా ప్రూవ్ అయింది సిమ్టమ్స్ లేని వాళ్ళకంటే సిమ్టమ్స్ లేని వాళ్ళు స్ప్రెడ్ చేయలేరా అంటే చేయగలరు కానీ వాళ్ళల్లో కొంత మోతాదు తక్కువగా ఉంటుంది అండ్ సిమ్టమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పిన మూడు ఇంపార్టెంట్ సిమ్టమ్స్ హై ఫీవర్ పొడి దగ్గు తగ్గకుండా ఎక్కువ అవుతూ పోతున్నది చెస్ట్ డిస్కంఫర్ట్ అంటే బ్రీదింగ్ డిఫికల్టీ అవ్వచ్చు లేదా చెస్ట్లో ఇబ్బంది టైట్నెస్ అనిపించవచ్చు ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఇవి కాకుండా మధ్యలో లూజ్ మోషన్స్ వామిటింగ్స్ హెడేక్ కొంతమంది ఫిట్స్ రావటం స్కిన్ చేంజెస్ ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒక న్యూ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏంటంటే ఇదివరకు కవసాకి డిసీజ్ అని కవసాకి డిసీజ్ ఎప్పుడైనా రావచ్చు ఆ డిసీజ్ సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి అవి కొన్నిసార్లు వైరస్లు ట్రిగర్ చేస్తాయి కవసాకి డిసీజ్ సో వాటిలో వచ్చేది ఏమిటి అని అంటే జ్వరం కళ్ళు ఎర్రబట్టడం నోరు ఎర్రగా పూసి వాచినట్టు అవ్వటం స్కిన్ చేంజెస్ కొన్ని అండ్ నెక్లో స్వెల్లింగ్స్ ఇవి అండ్ కొంతమంది యూకేలో పర్టికులర్లీ డైరెక్ట్గా గుండెకి సంబంధించిన సిమ్టమ్స్తో అంటే ఆల్మోస్ట్ లైక్ షాక్ లైక్ స్టేట్తో వస్తున్నారు ఇక్కడ ఇంకా స్టడీస్ రిపోర్ట్స్ ఇంకా ఎక్కువ రాలేదు బట్ ఇవి దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఇది కొత్తగా వచ్చిన పీడియాట్రిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాం సో ఈ కోవిడ్ ఇలా కూడా ఈ లక్షణాలతో కూడా బయటకు వస్తుంది ఇది చాలా తక్కువ మందిలోనే బట్ దిస్ ఈస్ ద న్యూ థింగ్ దట్స్ దేర్